పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు వణికిపోతున్నారు ఇంకా ఆ భయం అలాగే కంటిన్యూ అవుతోంది పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు వైద్య బృందాలు ఏలూరుకు చేరుకుంటున్నాయి అక్కడ నమూనాలు సేకరించి ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఇటువంటి నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రధానంగా ఈ వ్యాధికి గల కారణాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైద్య నిపుణులు ఎందుకంటే పిట్స్ వచ్చి పిట్టల్లా రాలిపోతున్న జనాలు అసలు కారణం ఏంటి అని దాని మీద ఆరా తీసినప్పుడు అంటే నాడీ వ్యవస్థ సరిగ్గా పని చేయలేనప్పుడు నాడీ వ్యవస్థ మీద విష పదార్థాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా కొప్పలు తెప్పలుగా పిట్స్ వచ్చి పడిపోతారు అనేది ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చేశారు అయితే ఇది ఒకే ప్రాంతం నుండి ఎక్కువ మంది సమస్యతో ఎప్పుడైతే ఆసుపత్రిలో చేరారో వాళ్ళు తినే ఆహారంలో ఎటువంటి విష పదార్థాలు కలిసి ఉంటాయి అనేది కూడా బయటపెడుతున్నారు ప్రధానంగా వాళ్ళు తిన్న ఆహారంలో ఆర్గాన ఫాస్పేటు లేదంటే ఫైలేత్రిమ్ అనే ఈ రెండు విష పదార్థాలు కలిసి ఉంటాయి అది నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి ఈ విష పదార్థాల ఎఫెక్ట్ అందుకే పిట్స్ వచ్చి పడిపోతున్నారు అనేది ఒక అంశం అంటే వీళ్ళు నమూనాలు సేకరించింది కూడా మొదట మెదడుకు అలాగే వెన్నుముకతో పాటు శరీరంలో నరాల మీద ఎప్పుడైతే తీవ్ర ప్రభావం పడుతుందో ఈ సమయంలో నెమ్మదిగా ఒళ్ళునొప్పులు ప్రారంభమవుతాయంట అవుతాయంట తర్వాత అకస్మాత్తుగా మోర్చొస్తుంది ప్రస్తుతం ఏలూరులో నమోదవుతున్న కేసుల్లో ఎనభై శాతం మందిలో ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఆసుపత్రిలో చేరుతున్న రోగుల్లో కూడా కొత్త లక్షణాలని గుర్తిస్తున్నారు వైద్యులు వాళ్ళ కళ్ళను పరిశీలించినప్పుడు ఆ కళ్ళల్లో ఫ్యూపిల్ డైేషన్ అనే సమస్య కూడా ఒకటి బయటపడిందంట ఇది డబ్బై నుంచి ఎనభై శాతం మంది రోగుల్లో కనిపించింది అనేది అంటే ఆరోగ్యశాఖ ఇప్పటివరకు చేసిన పరీక్షల్లో అయితే ఎటువంటి సమస్య బయటపడలేదు కానీ అందరు రిపోర్ట్లు నార్మల్గానే ఉన్నాయి అనేది అంతేకాకుండా నలభై ఐదు మందికి బ్రెయిన్కి సంబంధించి సిటీ స్కాన్ కూడా చేశారంట అందులో కూడా ఏం తేలలేదు దాంతోపాటు పాలల్లోంచి ఇది వచ్చిందేమో అనే ఆలోచనలో తొమ్మిది డైరీలకు సంబంధించి ఆ పాలన నమూనాలు తీసుకొని వాటిని కూడా టెస్టులు పంపించారంటే ఆ రిపోర్ట్లు రావాల్సిన అవసరం ఉంది మొత్తం మీద అన్ని యాంగిల్స్లో కూడా నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఏ కోణంలో అసలు ఇవి వెళ్ళాయి వాళ్ళ లోపలికి విష పదార్థాలు ఆ మనుషుల శరీరంలోకి అనేది ఇప్పుడు ప్రధానంగా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే పాలు గనక కల్తీ జరిగితే ఒక డైరీ ఎందుకంటే ఇటీవల కాలంలో ఏలూరులో కల్తీపాల విక్రయం జోరుగా సాగుతుంది అనే వార్తలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో ఆ కల్తీ పాలు నేరుగా తాగడమే కాకుండా అంటే తాగితేనే వస్తాయని కాకుండా ఎక్కువ స్వీట్ షాపులు ఇటువంటి వాటికి పోస్తారు కాబట్టి పాలతో తయారు చేసిన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకున్న అవి నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అనే యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారు మొత్తానికి కల్తీ పాల వల్ల జరిగిందా ఏంటి అలాగే పాలపొడి తయారు చేసిన పాలన కూడా వాడకం అధికంగా ఉండడం వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇటువంటిది అనేది కూడా మరి ఏంటి అనేది ప్రాథమిక అంచనాలు తప్ప పూర్తి నిర్ధారణకు ఇంకా రాలేదు అది అతి త్వరలోనే అసలు విషయం ఏంటి అంటున్నారు నిపుణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి